కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో హైటెన్షన్ నెలకొంది. యురేనియం తవ్వకాలు ఆపాలంటూ ఎక్కడికక్కడ నిరసనలు ఎక్కువయ్యాయి. యురేనియం తవ్వకాలపై అసలు స్థానికులు ఏమంటున్నారు, అధికారులు ఏం చెబుతున్నారు? కర్నూలు జిల్లాలో యురేనియం వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రోజు రోజుకి యురేనియం తవ్వకాలకి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో రోడ్ల మీదకొచ్చి నిరసన తెలిపారు స్థానికులు. యురేనియం తవ్వకాలను ప్రారంభిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. యురేనియం తవ్వకాల వల్ల తమ పంట పొలాలు ధ్వంసమవుతాయని, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మంత్రి నిమ్మల రామానాయుడిని కలిశారు కప్పట్రాళ్ల ప్రజలు. యురేనియం తవ్వకాలు జరపకుండా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే యురేనియం తవ్వకాలపై ప్రజలు ఆందోళన చెందొద్దన్న ఆయన, సర్వే వారికి అనుమతి ఉందన్నారు. ప్రజలకు నష్టం కలిగే పని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చేయదన్నారు. స్థానికుల ఆందోళన నేపథ్యంలో యురేనియం తవ్వకాలపై క్లారిటీ ఇచ్చారు పత్తికొండ డీఎస్పీ. ఇప్పటి వరకు ఎలాంటి యురేనియం తవ్వకాలు జరపలేదన్నారు. తవ్వకాల అంశంపై చర్చలు జరుగుతుండగానే ఇలా ఆందోళనలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కొందరు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఎవరిని చెప్పినా తగ్గేదే లేదంటున్నారు దేవనకొండ మండల ప్రజలు. యురేనియం తవ్వకాలు లేవంటూ ఖచ్చితమైన హామీ ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయంటున్నారు.